నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో బుక్కాపురం కాటిపల్లి పంచాయతీ పరిధిలో జరుగుతున్న జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులను వెంకటగిరి ఏపీడీ భాస్కర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుక్కాపురం గ్రామంలో నేరుగా ఉపాధి కూలీలను పనుల వద్ద కలిసి వారికి వస్తున్న వేతనాల గురించి అడిగి తెలుసుకున్నారు. సచివాలయంలో నిర్వహించాల్సిన 7 రిజిస్టర్ పరిశీలించారు. పలు సూచనలు సలహాలు అందజేశారు. అనంతరం కాటేపల్లి గ్రామంలో సందర్శించి కూలీలు చేసిన పనులను, జాబ్ కార్డులను, వర్క్ ఫైళ్లను పరిశీలించారు. అనంతరం వింజమూరులోనే కార్యాలయంలో సిబ్బందికి పలు సూచనలు సలహాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతీయ గ్రామీణ అభివృద్ది శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు పక్షోత్సవాలలో భాగంగా వింజమూరు క్లస్టర్ పరిధిలో 2 గ్రామ సచివాలయాలను పరిశీలించారు. సిబ్బందికి జాబ్ కార్డ్ అప్డేట్, వర్క్ ఫైల్ చేయడం, పనుల వద్ద నేమ్ బోర్డును ఏర్పాటు చేయడం తదితర అంశాలను పరిశీలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ టెక్నికల్ అసిస్టెంట్ పి చెన్నయ్య, ఏపీఓ రవి, టెక్నికల్ అసిస్టెంట్ మోర మధుసూదన్ రావు, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా కాటేపల్లి గ్రామ పంచాయతీల్లో కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశానుసారం ఈ 2 గ్రామ పంచాయతీల్లో గుడ్ గవర్నెన్స్ పారామీటర్స్ మీద, అంటే గ్రామంలో సుపరిపాలన అనేటటువంటి అంశం, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో జరిగినటువంటి పనులు, జరిగినటువంటి పనులకు జవాబుదారితనంగా అన్ని పత్రాలు, రికార్డు అన్నీ ఉన్నాయా, జాబ్ కార్డ్స్ అన్ని అప్డేట్ చేయబడుతున్నాయా, వర్క్ ఫైల్స్ ఉన్నాయా, అదేవిధంగా ఫీల్డ్లో నేమ్ బోర్డ్స్ ఫిక్స్ చేశారా లేదనేటటువంటి అంశం మీద కమిషనర్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు నన్ను 2 గ్రామ పంచాయతీలు ఈరోజు వెరిఫై చేసి సమగ్రమైనటువంటి నివేదిక ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈరోజు దాంట్లో భాగంగా మార్నింగ్ ఉదయం బుక్కాపురం గ్రామ పంచాయతీలో వేసేకర్స్ పనిచేస్తున్న సమయంలో నేరుగా వేసేకర్స్ని కలిసి వాళ్ళ వద్ద ఉన్నటువంటి జాబ్ కార్డును చూసి వాడు అప్డేట్ చేసినటువంటి అంశాలని, వాళ్ళకి ఇంకా తెలియని అంశాలు తెలియపరిచి గ్రామంలో ఉన్నటువంటి వివిధ పనులు కూడా పరిశీలించాం. అక్కడ ఉన్నటువంటి నేమ్ బోర్డులు కూడా చక్కగా అమర్చున్నారు. పనులు వద్ద పనులు కూడా గమనించినప్పుడు పనులు కూడా ఉపయోగమార్గం ఉన్నాయని గమనించడం జరిగింది. అదేవిధంగా గ్రామ సచివాలయం, బుక్కాపురం గ్రామ సచివాలయానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్ సమక్షంలో, అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామస్తుల సమక్షంలో 7 రిజిస్టర్స్, 7 రిజిస్టర్ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం రాష్ట్ర ప్రభుత్వం ముద్రించి వీళ్ళకి ఇచ్చిందో వాటిని ముఖ్యంగా పరిశీలించడం జరిగింది. ఏంటంటే ఎవరికి జాబ్ కార్డులు ఇచ్చాం, ఏ రకమైనటువంటి పనులు చేపట్టాం, ఎన్ని పనులు చేపట్టాం, ఏమైనా ఫిర్యాదులు వచ్చినాయా, సమావేశాలు నిర్వహించారా, సమావేశాలు నిర్వహిస్తే ఏ విధంగా నమోదు చేశారు, ఆ విధంగా వచ్చినటువంటి ఫిర్యాదులకు ఏ తేదీల్లో మళ్ళా పరిష్కరించబడింది, ఆ విధంగానటువంటి రిజిస్టర్స్, సమావేశ పుస్తకాలు, పనులు కావాలంటే ఏ రకమైనటువంటి పనులు కావాలని చెప్పి సమావేశంలో రాసుకున్నటువంటి అంశాలు కూడా క్షుణ్ణంగా పరిశీలించాం. బుక్కాపురం గ్రామ పంచాయతీలో 7 రిజిస్టర్లు, అదేవిధంగా జాబ్ కార్డ్స్ అప్డేషను, వర్క్ ఫైల్స్ కూడా చక్కగా చేశారు. ఇంకా కొన్ని కొన్ని లోపాలు ఉంటే ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్కి అక్కడ ఈసీ టెక్నికల్ అసిస్టెంట్కి కూడా ఇన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. లోపాలను కూడా వాళ్ళు తెలియపరిచాం. అదేవిధంగా కాటేపల్లి గ్రామ పంచాయతీలో ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు ఈసీ టెక్నికల్ అసిస్టెంట్ సహాయంతో గ్రామాలకు వెళ్ళాం, ఫీల్డ్ కూడా అబ్జర్వేషన్ చేశాం. కొన్ని ఎక్కడైతే వర్క్ బోర్డ్స్ కొన్ని నేను అక్కడక్కడ కొన్ని పెట్టారు, వాటిని కొన్ని శిథిలం చేశారు. ఎందుకు అని అన్నప్పుడు ఎవరో పగలు కొట్టారు దీనికని చెప్పినప్పుడు మేము దానికి ప్రత్యామ్నాయంగా మరలా తిరిగి ఏర్పాటు చేయమని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి ఈసీ టీఎల్ కూడా ఆదేశించడం జరిగింది. చూస్తే 80-90% నేమ్ బోర్డ్స్ అయితే ఉన్నాయి, మిగతా లేనటువంటి నేమ్ బోర్డ్స్ని కూడా మనము రేపటి ఎస్టాబ్లిష్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా వర్క్ ఫైల్స్, ఇప్పటి వరకు జరిగినటువంటి వర్క్ ఫైల్స్ అన్నీ కూడా సక్రమంగా నిర్వహించారు. వాటిలో కొన్ని పత్రాలు ఏదైతే లేవో ఆ పత్రాలను కూడా సూచించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉపాధి హామీ పథకాన్ని, కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పటిష్టంగా చేపట్టిందో, చేపట్టిన దానికి జవాబుదారితనంగా ఉపాధి హామీ సిబ్బంది కూడా ఈ రకమైనటువంటి వర్క్ ఫైల్స్, నేమ్ బోర్డ్స్, అదేవిధంగా జాబ్ కార్డ్ అప్డేషను, ప్రతి అంశాన్ని పారదర్శకంగా ఉండే విధంగా ప్రజల వద్దకు తీసుకుపోయినప్పుడు కార్యక్రమం మీద చేస్తున్నటువంటి వ్యక్తుల మీద, ఈ వ్యక్తిత్వాల మీద అపారమైనటువంటి నమ్మకం ఏర్పడుతుంది. నమ్మకంతో ఉపాధి హామీని ముందుకు తీసుకెళ్తే ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, పేద ప్రజల వాళ్ళకి సరైనటువంటి వేతనం ఇచ్చి వాళ్ళ జీవన విధానాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను.
నమస్కారం థాంక్యూ